అనుకోని విధంగా అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాల్లో కొన్ని కొన్ని ప్రమాదాలు ఎలా ఉంటాయంటే దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం ఒకవేళ బయటపడితే ఎంతో అదృష్టవంతులు భావించాలి అయితే ఇలాంటి భయంకరమైన ప్రమాదమే ఆస్ట్రేలియాలో ఒక పిల్లవాడితో జరిగింది అయితే టాలిన్ రోస్ అనే పిల్లవాడు తన తండ్రితో కార్లో కలిసి తన స్కూల్కి వెళ్ళాడు వెళ్ళి కార్ దిగి నెమ్మదిగా స్కూల్లోకి నడుచుకుంటూ వెళ్దాం అనుకునేటప్పటికీ ఒక్కసారిగా ఆ పిల్లోడిపై పిడుగు పడుతుంది ఈ పిడుగు శక్తివంతమైంది కాబట్టి ఒక మెరుపు వేగంతో వచ్చి ఒక మెటల్ స్తంభం నుండి ఆ పిల్లవాడి శరీరంలోకి చొచ్చుకుపోతుంది చొచ్చుకుపోయిన వెంటనే ఆ ఆ పిల్లవాడి శరీరాన్ని కాల్చి అతడి చేతిలో నుంచి ఆ మెరుపు బయటకు వస్తుంది దీంతో ఆ పిల్లవాడు వెంటనే ఆ మెడుపు దారి వల్ల ఎగిరి అటుపక్క నేలపైన విసిరి వేయబడతాడు అంతేకాకుండా ఇంకా అతని ఒంట్లో ఉన్న కండరాలన్నీ బిగుసుకుపోతాయి ఆ పిడుగుపడడం వల్ల పూర్తిగా మొద్దుబారిపోతాడు పిల్లడు అయితే అప్పటికీ అదృశ్యవశాత్తు అతని తండ్రి కారులో నుంచి అతన్ని చూస్తున్నప్పుడే ఈ సంఘటన జరిగింది కాబట్టి అతని తండ్రి వెంటనే అంబులెన్స్కి సమాచారం ఇస్తాడు కానీ టాలిన్ మాత్రం షాక్కి గురై ఏమీ వినలేని పరిస్థితిలో ఉండిపోతాడు ఆ తర్వాత నెమ్మదిగా షాక్ నుంచి కోలుకుంటూ బయటకు వచ్చినప్పుడు ఆసుపత్రికి తలదిస్తారు అయితే ఈ మేరకు డాక్టర్లు ఆ పిల్లవాడు ధరించిన ఆ రబ్బర్ షూస్ కనుక లేకపోయి ఉంటే ఆ రబ్బర్ షూస్ ఉన్నట్టు వలన ఆ యొక్క మెరుపుని ఆ రబ్బర్ షూస్ ఏం చేస్తా విద్యుత్ ఆ మెరుపు యొక్క విద్యుత్ ఆవేశాన్ని ఆ షూస్ సోసి తనలో పీల్చుకున్నాయన్నమాట ఇలా పీల్చుకోవడం వల్ల ఆ పిల్లోడు సులభంగా బయటకు పడగలిగాడు లేదంటే ప్రతి ఒక్క మెరుపులో ఇరవై రెండు వేల ఓల్ట్ల కరెంటు ఉంటుంది అది పడిన వెంటనే మన మీద రెప్పపాటు నిమిషంలో కాలి బూడిదైపోతారు సో అటువంటి పిడుగుని మనం వేసుకునే బూట్లు రబ్బర్ షూస్ కనుక్కొని ఉంటే అవి ఏం చేస్తాయంటే సమానంగా ఆ యొక్క మెరుపు యొక్క విద్యుత్ ఆవేశాన్ని సమానంగా భూమిలోకి వెళ్ళేలా చేస్తాయి సో అటువంటి సంఘటనే ఇక్కడ జరిగింది కాబట్టి ఈరోజు టాలిన్ సజీవంగా బతకగలిగాడు అని మనం భావించాలి అయితే చూసారా ఎంత మంచి అదృష్టం ఉందో అతడికి అతడి బూట్లే కనుక లేకపోయిన ఉంటే పాటికి ఆ పిల్లవాడు ఏమైపోయేవాడు ఆ భగవంతుడే ఎరక సో మీరు కూడా బూట్లు ధరిస్తూ ఉంటే ఇటువంటి ప్రమాదం నుంచి మ్యాక్సిమం మనం తప్పించుకోవచ్చండి సో ఇదీ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి